గ్రామస్తుల సామూహిక అవసరాల కోసం ఉంచిన ఖాళీ స్థలాలను కొందరు స్వార్థపరులకు దారదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డెక్కలివారిపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం డెక్కలివారిపాలెం గ్రామంలో స్థానికులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2011 సంవత్సరంలో నాటి ఎమ్మెల్యే ఆదల ప్రభాకర్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ ఏర్పాటు చేయగా క్రాస్బిట్లుగా ఉన్న కొంత స్థలాన్ని గ్రామం నడిమధ్యలో రచ్చబండ కోసమని మరికొంత స్థలాన్ని కేటాయించారని చెప్పారు. మాచర్లవారిపాలెం రెవెన్యూ పరిధిలోని డెక్కలివారిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 793/1A, 794/2, 2 సర్వే నెంబర్లు కలిపి ఉన్న స్థలాలను స్థానిక రెవెన్యూ అధికారులు కొందరికి దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 300 కుటుంబాల సామూహిక ప్రయోజనాలకు తీసి ఉంచిన ఖాళీ స్థలాలను పట్టాలు సృష్టించి ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే దీనిపై స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఆగకుండా స్థలాలు మావి, మాకు అధికారులు పట్టాలు ఇచ్చారని కొందరు గ్రామంలో దౌర్జన్యం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఈ అంశంపై గౌరవ జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని, గ్రామ సామూహిక అవసరాల కోసం ఉన్న స్థలాన్ని అదేవిధంగా కొనసాగేలా తమకు సహకరించాలని డెక్కలివారిపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ దార వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పర్వత చిన్నయ్య, ఎంబేటి వెంకటరమణ, రవి, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 2011 నా సంబంధించి కొద్ది ల్యాండ్ ఏం చేశారంటే అప్పుడు ముక్కోని మంది వదిలిపెట్టారు. గ్రామం పర్పస్ వాడుకునే దానికి ఎంతనాలు చేసుకున్నా ఏదన్నా చిన్న చిన్న దెబ్బలు చేసినా కూడా దాన్ని ఉపయోగపడే దానికి గ్రామంలో అందరూ కలిసి దాన్ని వదిలిపెట్టుకొని ఖాళీగా ఉంది. గ్రామస్తులు అందరూ వాడుకుంటా ఉన్నారు. ఈ మధ్య రీసెంట్గా కింద కొంతమంది మాకు ఇచ్చిన పట్టాన్ని చెప్పి వాళ్ళ మీద ఇట్లా మాకు ఇచ్చిన పట్టాన్ని ఖాళీ ఉందని చెప్పారు. అనగానే మేమేం చేశామంటే ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాం. అర్జీ పెట్టిన తర్వాత ఏం చెప్పారంటే ఎంఆర్ఓ గారు చెప్పారు, మేము ఎంక్వైరీ చేస్తామండి, మీరు నిన్న 50 మంది వెళ్ళాము ఎంఆర్ ఆఫీస్కి. 2011 ఇచ్చిన ప్లాట్లు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడేమి మామూలుగా లేదు కానీ ఏమీ ఇవ్వలేదు గ్రామస్తులు కానీ ఇక్కడ కూడా రికవర్ పాలెం విలేజ్లో. పాత 2011 ఇచ్చిన రిమోట్కి వీళ్ళు పట్టాలు ఇచ్చి మాకు ఇచ్చారని చెప్పని ఇక్కడ లోకల్ కొంతమంది దాని మీద వీళ్ళు ఒక డిబ్బులతో పోసిన వాళ్ళ మీద ఖాళీ చేయని చెప్పని ఇది చేశారు. దీని కలెక్టర్ గారు అయితేమి ఆర్డీఓ కానీ వాళ్ళని దీనికి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒక అర్జీ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఆర్ఐ గారి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకోండి. దగ్గవారి పాలెం గ్రామ ప్రజలు అందరూ కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ 24 ప్లాట్లో ఒక ప్లాట్ ఇచ్చి రచ్చ కట్టుకోవాలని చెప్పి ఊరి మధ్యలో ఉంటుందని చెప్పి ఒక ప్లాట్ వదిలిపెట్టాం. ఆ ప్లాట్కి కూడా ఇది వేరే వాళ్ళ హక్కు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి సక్రమంగా చట్టాలని ఎంఆర్ఓ అని అడుగుతున్నాం. 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలకు సంబంధించి ఆ ముక్కను వదిలిపెట్టాం. ఇప్పుడు ఒకరికి ఇద్దరికో దానం చేసి ఆర్ఐఆర్ఓ మీద ఇద్దరి మీద చర్య తీసుకొని కరెక్ట్ అని కోరుతున్నాం. ఇకపోతే అందరూ వచ్చి అక్కడ ధర్మరావు ధర్నా చేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.